నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణలో ధాన్యపు కొనుగోలు అంశంపై సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీపై రాజీలేని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించినా లెక్క చేయకుండా వానాకాలం యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన లేఖ ఇచ్చే వరకు వెనక్కి పోయేది లేదంటూ అక్కడే ఉండి పోరాటం చేస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ నేతలకు సహకరించి కేంద్రాన్ని నిలదీసే బదులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. తెలంగాణ రైతన్నల తరపున మోదీని ప్రశ్నించేందుకు దమ్ములేని రేవంత్ రాష్ట్ర మంత్రులను నోటికి వచ్చినట్టు బూతులు తిరుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అంతేకాదు, ఏకంగా డిసెంబర్ 27న సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ పేరుతో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాజాగా రచ్చబండ పేరుతో రచ్చ చేసేందుకు వస్తున్న రేవంత్ రెడ్డిని మా ఊర్లోకి అడుగు పెట్టనించే సమస్య లేదని ఎర్రవెల్లి రైతులు, గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చారు. మర్కూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులు, రైతన్నలతో కలిసి రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తుంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే అని మండిపడ్డారు. 70 ఏళ్లుగా రైతులకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేం లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూటకు మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నాయని ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో సమగ్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఎర్రవెల్లి గ్రామంలో పాడి పంటలకు కొదవలేదన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రచ్చబండ పేరుతో మా ఊరిలో రచ్చ చేస్తే ఊరుకోమని, గ్రామ పొలిమేరల నుంచే తరిమి కొడతామని గ్రామస్తులు, రైతులు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మా గ్రామస్తులను కన్నబిడ్డలా చూసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎర్రవెల్లి గ్రామం బంగారు తల్లిగా మారిందని, ఇతర పార్టీలు వచ్చి గ్రామంలోని ఐక్యతను చెడగొట్టవద్దని, రేవంత్ రెడ్డి రచ్చబండకు వస్తే అడ్డుకుని తీరుతామని ఎర్రవెల్లి రైతన్నలు, గ్రామస్తులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం మరెంత రచ్చకు దారితీస్తుందో చూడాలి.